నమస్కారం, వెనుకల నెచ్చికి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా సుభాష్ చంద్రబోస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ప్రస్తుత కమిషనర్ కృష్ణవేణి బదిలీ. నియోజకవర్గంలో పలు చోట్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు. హాజరైన ఎమ్మెల్యే జీవి మక్కెనలు. ఫార్మా కంపెనీలో పేలుడు జరిగి కార్మికులు మృతి చెందడం బాధాకరమన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వినుకొండ సంఘం కమిషనర్ గా ఎం సుభాష్ చంద్రబోస్ నియమితులయ్యారు. సాధారణ బదిలీలో భాగంగా విజయవాడలో విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను వినుకొండ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణి బదిలీ అయ్యారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంలో ఫార్మాసెజ్ లోని ఎస్ఎన్ఏ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు ప్రమాదం సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన వినుకొండ వచ్చిన సందర్భంగా సిపిఐ కార్యాలయం శివయ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పాల మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన పేలుడు సంఘటనపై యాజమాన్యమే నిర్లక్ష్యమైతే ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని శిక్షించి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ముప్పాల డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు, మహిళా డాక్టర్లపై మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్న వారిపై నిర్భయ చట్టం కఠినంగా అమలు చేయాలని, చట్టం ఉన్నప్పటికీ మానవ మృగాలలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. మహిళలను దేవతలుగా భావించాల్సిన మనుషులు మృగాలుగా మారుతున్నారని ఆయన అన్నారు. సినిమాలలో, టీవీల్లో అశ్లీల దృశ్యాలు నియంత్రించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్ననే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎసెన్షియా కంపెనీలో జరిగినటువంటి విషాద దుర్ఘటన చాలా తీవ్రమైంది, అత్యంత బాధాకరమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, పలు పార్టీల నేతలు కూడా అసూలు బాసిన కార్మిక కుటుంబాలకి ఓదార్పునివ్వడానికి, దానికి కారకులైనటువంటి వారి మీద సమగ్ర విచారణ చేసి ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎసెన్షియా లాంటి ఫార్మా కంపెనీలు పదే పదే ఘటనలు జరుగుతున్న కార్మికుల ప్రాణాల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత వహించడం లేదు, చట్టాల పట్ల యజమానులకి భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి వచ్చింది. అందుకు పదే పదే వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రభుత్వాది నేతల పట్ల వారికి ఉన్నటువంటి మరోవైపు నమ్మకమే కారణం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని నమ్ముతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తుంది. రెండో అంశం, మహిళల పట్ల, బాలికల పట్ల, విద్యార్థుల పట్ల, చివరికి డాక్టర్ల పట్ల కూడా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితిలో మానవ మృగాలుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అడ్డగోలుగా ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు, లైంగిక వేధింపులకి పదే పదే పాల్పడుతున్నారు. కఠినాతి కఠినమైన నిర్భయ లాంటి చట్టాలు తెచ్చాము అన్నా కూడా అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి అంటే మానవ కల్చర్, సంస్కృతి, సంస్కారం, భారతదేశ విలువలు, మహిళని దేవతగా చూసేటువంటి మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా పాశ్చాత్య విష సంస్కృతికి లోనవడమే కారణం. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సందర్భంగా ఎలిమెంటరీ నుండి ఉన్నత విద్య దాకా తల్లికి వందనం, లేకపోతే చెల్లికి వందనం, ఇలాంటి ఒక మంచి పేరు తీసుకొని మహిళల పట్ల సభ్యత సంస్కారాలతో కూడిన గౌరవాన్ని సమాజంలో పెంచే విధంగా
పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఎవరన్నా దీనికి పాల్పడితే తీవ్రమైన కఠినమైన శిక్షలు ఉండాలి. ఇలాంటి వాటికి వచ్చినప్పుడు కఠినమైన చట్టం ఉండాల్సిందే. అది లేకుండా మనిషిలో మార్పుని తీసుకురావడం అనేది అసాధ్యమని మనకు రుజువైపోయింది. అందువల్ల అన్ని స్థాయిల్లో పాఠ్యాంశాల్లో మహిళల పట్ల గౌరవం పెరిగే విధంగా ఉండాలి. సినిమాల్లో, కథల్లో, సీరియల్లో ఒక భిన్న సంస్కృతిని, వికృత సంస్కృతిని ప్రేరేపించే విధంగా ఈ ప్రభుత్వాలు ఎక్కడ నిద్రపోతుంది? పోలీసు వ్యవస్థ వీటి మీద కేంద్రీకరించట్లేదు. ఇలాంటి నీచమైన వక్ర పద్ధతి కాకుండా ఎంటైర్ సెల్ ఫోన్స్ లో గానీ యూట్యూబ్ లో గానీ ఇలాంటి పిచ్చి రాతలు బూతు సాహిత్యానికి సంబంధించి కంప్లీట్ నిషేధించాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈపూరు మండలం కొచ్చల గ్రామం నందు నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విభూషణ్ మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కొంజాటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, రోగులకి పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అయ్యన్న పాలనకి చెందిన జన సైనికులకి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. తదుపరి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కామిశెట్టి కిషోర్, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఆగస్ట్ 22 అంటే ఒక పండగ రోజు. ఎందుకంటే మా పెద్దన్నయ్య మా మెగాస్టార్ బర్త్డే. ఇప్పుడు మనకి దానకర్ణుడు అని మహాభారతంలో ఉన్నాడు. అతను ఉన్నాడో లేడో తెలియదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో దానకర్ణుడికి మించిపోయాడు. అతను ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అతని నటన ద్వారా జనాలు మెచ్చుకోవడమే కాకుండా తనను అంత స్థాయి చేసిన ప్రేక్షకుడికి తను ఏదో ఒకటి చేయాలనే తపనతో బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, అలాగే ఐ డొనేషన్ పెట్టాడు. అంతేకాకుండా మొన్న కరోనా టైంలో సినీ కార్మికులకి దరిదాపు 2 సంవత్సరాల పాటు అన్ని ఉచితంగా వాళ్ళకి ఇంటికి కావాల్సిన సరుకులు మొత్తం పంపించాడు. ఆక్సిజన్ లేక అనేక మంది చనిపోతుంటే దరిదాపు 30 కోట్లు వ్యయంతో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు ఇలాగనే దరిదాపు 100 సంవత్సరాల దాకా చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ వినుకొండ మెగా ఫ్యామిలీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపడం జరిగింది. ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మన జన సైనికుడైన రామకృష్ణ అనే కుర్రాడు కొంచెం కాళ్ళు లేవు. అతను నిన్న ఒక బండి మీద పోత యాక్సిడెంట్ అయింది. ఆ బండి బాగా దెబ్బతిన్నది. దాని తరఫున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అతనికి 5,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. చిరంజీవి గారు ఇలాగ మమ్మల్ని అందరిని కూడా సేవాభావంలో నడిపించినందుకు చిరంజీవి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. నూజెండ్ల మండలం గురప్పరాయుడు పాలెం గ్రామం నందు
శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు, సిపిఐ పార్టీ నాయకులు ఉప్పాల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాప్తం. తిరిగి రేపటి నుంచి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.